మొన్న కఠువా, నిన్న గుజరాత్, నేడు సూరత్. ఏం జరుగుతుంది మన దేశంలో? చిట్టి తల్లులను చిదిమేస్తున్నారేంటి? ఇదేనా మనం నేర్చుకున్న అమ్మతత్వం? ఇదేనా మన పాలకులు పాలించే విధానం? చూసేవాళ్ళు, వినేవాళ్ళు, చివరికి చెబుతున్న వాళ్ళల్లో నిజంగా మార్పు రావాలి. ఎటు పోతుంది మన దేశం? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? చిన్నారి ఆసిఫా ఘటన ప్రపంచ దేశాల ప్రజల చేత కన్నీళ్లు పెట్టిస్తే ఆ కన్నీళ్లు ఇంకా ఆర్నే లేదే. ఈలోపే సూరత్లో కూడా అలాంటి రాక్షసత్వమైన శిక్ష విధించాల్సిందే కాదు మనం అడగాల్సింది. సత్వర శిక్ష కావాలి అని, విచారత్వం కాదు వికృత్వం పోవాలి అని. సూరత్లో జరిగిన ఈ దారుణ ఘటన చాలా పెద్ద ఆలోచనతో పడేస్తుంది. ఏదైతే చిన్నారిపై అఘాయిత్యం చేసి ఆ తర్వాత హత్య చేశాడే, అతను ఏం చెప్పాడో తెలుసా? నేను కొనుక్కున్నానని, అతని తల్లితో పాటు పిల్లని అని. మనిషి రూపంలో ఉండే ఇలాంటి జంతువులు కూడా ఉంటారా అనిపిస్తుంది అతని మాటలు విన్న తర్వాత. ఇలాంటి వారిని మనుషులు అనాలా? 35,000 ఓ తల్లిని, ఆమె కూతుర్ని కొనుగోలు చేసిన ఆ కాంట్రాక్టర్ రాజస్థాన్ నుంచి సూరత్ వరకు తెచ్చి కూతురు ముందే తల్లిపై రాక్షసత్వం ప్రదర్శించి, అనుభవించి, అత్యాచారం చేసి ప్రతిఘటిస్తున్న కూతురిపై కన్నేశాడా? తల్లి అడ్డుకోవడంతో ఆమెను చంపి పొదల్లో పడేశాడా? ఆ తర్వాత కూతురైన ఆ చిట్టి తల్లిపై రాక్షసత్వం ప్రదర్శించాడా? అసలు వాడిని మనిషి అనాలా? ప్రతి వార్త ప్రజలకు తెలియాలి. తాపత్రయ పడుతుంటాం ఇలాంటి వార్తలు చదువుతుంటే, రక్తం మరిగిపోతూ ఉంటుంది. ముమ్మాటికి మన చట్టాలదే తప్పు, మారాలి, మార్చాలి. వ్యవస్థలో ఇలాంటి చీడ పురుగులకు భయం పుట్టాలి, ఆ విధంగా చట్టాలు చేయాలి. మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. విజయవాడ ఏసీబీ కోర్టులో అవినీతి కేసులో నిన్నంటే 27 ఏప్రిల్ 2018 నాడు ఓ కేసులో శిక్ష వేసింది న్యాయస్థానం. అసలు ఆ కేసు విచారణ ఎప్పటి నుంచో సాగుతుందో తెలుసా? 2008 నుంచి కింది కోర్టులో 10 సంవత్సరాలు విచారణ సాగింది. 10 సంవత్సరాల తర్వాత నిన్న శిక్ష విధించింది ఆ న్యాయస్థానం. వెంటనే అప్పీలు చేసుకున్నాడు నిందితుడు. కింది కోర్టులో 10 ఏళ్ళు గడిచాయి, ఇక పై కోర్టులో అలా చెప్పుకుంటూ పోతే ఏళ్లకి ఏళ్ళు. ఇది ఈ ఒక్క కేసులోనే కాదు, ప్రతి కేసులో విచారణలు ఇలాగే ఉన్నాయి. తప్పు న్యాయస్థానాలది కాదు, మన ప్రభుత్వాలదే. డబ్బులు కాపాడుకోవడానికి చట్టాలు చేస్తారు, భూములు తీసుకోవడానికి చట్టాలు చేస్తారు, కానీ నేరం వెను వెంటనే శిక్ష అలాంటి చట్టాలు చేయరు. అన్ని కేసుల్లో కాకపోయినా ఇలాంటి రాక్షసుల కేసుల్లో అయినా కొత్త చట్టాలనే చేయండి సార్. ఈ చిన్నారి కేసు పూర్తి వివరాలు చెప్పడానికి నిజంగా నేను చింతిస్తున్నాను.